రాష్ట్రానికి బీజేపీ మొదటి నుండి మోసం చేస్తోందన్నారు ఎంపీ గల్లా జయదేవ్. రోజు మనం పెంచుతా ఉంటే వాళ్ళు రోజు రోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అని తగ్గుతున్నారు. ఫైనల్ బడ్జెట్ స్పీచ్ లో కూడా నేను ప్రైమ్ మినిస్టర్ ని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి డిమాండ్ ఎన్ ఎక్స్ప్లనేషన్, ద పీపుల్ ఆఫ్ ఏపీ ఫీల్ బిట్రేడ్ అని కూడా చెప్పేది జరిగింది. బీజేపీ వాళ్ళు మనం ఇట్లా చేస్తా ఉంటే, ఎస్కలేషన్ ప్రాసెస్ చేస్తా ఉంటే బీజేపీ వాళ్ళు మిస్లీడింగ్, డిలేయింగ్, డినైయింగ్, కన్ఫ్యూజింగ్, కొలూడింగ్, కోర్సింగ్ పాలిటిక్స్ అంతా వాడుతున్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ తెస్తే ఏఐడిఎంకి అడ్డు పెట్టుకొని, స్పీకర్ని అడ్డు పెట్టుకొని, ఏఐడిఎం కాల్ దగ్గర డిస్టర్బ్ చేసి స్పీకర్ ద్వారా నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు అని చెప్పేది జరిగింది. అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చేదానికి కూడా వీలు చేయకుండా చేశారు. అట్లాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్స్క్యూజ్ వాడి అది తప్పులు చెప్పి ఇది కుదరదని చెప్పేది జరిగింది. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు లేదు, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదని ఎప్పుడు చెప్పలేదని కూడా చెప్పేది జరిగింది. అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే జిఎస్టీని అడ్డు పెట్టుకొని జిఎస్టీ వల్ల మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేమని చెప్తే మళ్ళీ దాని తర్వాత తెలిసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ జిఎస్టీ రీఫండ్, ఐజిఎస్టీ, సిజిఎస్టీ రీఫండ్ కూడా ఇస్తున్నారు, అది మనకి ఇవ్వటం లేదని తెలిసింది. అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో చూస్తే ఎగ్జామిన్, వి విల్ స్టడీ ఫీజిబిలిటీ, వి విల్ స్టడీ వయబిలిటీ ఇట్లాంటి పదాలు ఎక్స్క్యూజ్గా వాడి అకౌంటబిలిటీ లేకుండా ఇవన్నీ ఏం చేయలేము, చట్టంలో లేదని కూడా చెప్పేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్లో వితిన్ 6 మంత్స్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్తే 2014 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇది వయబిలిటీ లేదని చెప్పేది జరిగింది. కానీ 2000